వెల్కమ్ టు ఏవన్ టీవీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న గంటా శ్రీనివాస్ ప్రజలు వైసీపీపై చూపించిన నమ్మకాన్ని నిలబెట్టాలని వ్యాఖ్యలు. మోదీతో భేటీ అయిన వైఎస్ జగన్ ప్రత్యేక హోదా కోసం గంటకు పైగా చర్చించినట్లు వెల్లడి. రాష్ట్ర పరిస్థితిని మోదీ దృష్టికి తీసుకెళ్లిన జగన్ సహాయ సహకారాలు అందివ్వాలంటూ వివరణ. బాణుడి బగబగలకు అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలు మరో వారం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు. చూస్తే టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ప్రభావంపై ఉన్నత స్థాయి సమావేశాన్ని అధిష్టానం ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న గంటా శ్రీనివాసరావు తన రాజకీయ ప్రస్థానంలో ఓటమి ఎరుకని ఫలితాలను సాధిస్తున్నానంటే దానికి ప్రజల మద్దతుతోనే సాధ్యమవుతుందని అన్నారు. 21 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను చూశానని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును అంగీకరించాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. 29న విజయవాడలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేడర్లో మళ్లీ ఉత్సాహాన్ని నింపేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజలు వైసీపీపై చూపించిన నమ్మకాన్ని నిలబెట్టి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఆ రోజు పార్లమెంటు అనకాపల్లి అభ్యర్థిగా పెద్ద మా నేత నా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనకాపల్లి పార్లమెంటు స్థానానికి అభ్యర్థిగా పోటీ చేసే ఒక గొప్ప అదృష్టం కల్పించటం. మరి ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఇది 5వ సారి నేను ఎన్నికల్లో పోటీ చేసి గెలవటం. అయితే ఇక్కడ బహుశా నాకు తెలిసి మన రాష్ట్రం కాదు దేశంలో కూడా ఏ రాజకీయ నాయకుడికి లేని ఒక అరుదైన అవకాశం అదృష్టం నాకు భగవంతుడు ప్రత్యేకించి విశాఖ జిల్లా ప్రజలు అలాగే పార్టీ అధ్యక్షులు కల్పించారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఓడిపోవడం కొత్త కాదు. పార్టీ స్థాపించిన తర్వాత అనేక సార్లు గెలిచింది, కొన్నిసార్లు ఓడిపోవడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే ఎప్పుడు ఓడినా కూడా మళ్ళీ ఒక సముద్రంలో అల్లయితే ఎలాగైతే ముందుకొచ్చి మళ్ళీ వెనుకొచ్చి మళ్ళీ పెళ్ళిలో చేస్తూ ఉంటాయో అలాగే తెలుగుదేశం పార్టీ కూడా పడ్డా కూడా పైకి లేవటం అనేది మళ్ళీ కన్ఫర్మ్. కాబట్టి కొంత 5 ఇయర్స్ మనం వెయిట్ చేయొచ్చు. అంతే తప్ప చిరంజీవి గారు రాజకీయ పార్టీ పెట్టినప్పుడు 2009లో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని చెప్పారు అందరూ కూడా. ఆల్మోస్ట్ ఆల్ ఒక ఐసీయూలో బెడ్ చేశారు, వెంటిలేటర్ మీద పెట్టారు, ఇంకా పార్టీకి మనుగోలు లేదనే పరిస్థితి కూడా వచ్చింది. శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు దాకా మొత్తం పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో చేరటం జరిగింది. కానీ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ చూసుకుంటే ఒక ఫీనిక్స్ బర్డ్ ఎలాగైతే యాషెస్ నుంచి మళ్ళీ రైజ్ అవుతుంది. వైసీపీ గెలుచుకున్న ఎంపీలతో విభజన హామీలను ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తామని వైసీపీ అనకాపల్లి ఎమ్మెల్యే అమర్ అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన హామీలను 6 నెలల వ్యవధిలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వచ్చిందంటే దానికి వైసీపీ పోరాటంతోనే సాధ్యమైందని అన్నారు. గత ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును ఆక్షేపించిన ఆయన ప్రజల్లో శాశ్వతంగా గుర్తు ఉండేలా అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు. పేదల సంక్షేమాన్ని సక్రమంగా అమలు చేయడమే వైసీపీ ఎమ్మెల్యేల ధ్యేయమని చెప్పారు. పవన్ సినిమాలో హీరో అయితే రియల్ హీరో జగన్ అంటూ వ్యాఖ్యానించిన ఆయన పవన్ కు ప్రశ్నిస్తే హక్కే లేదని, ప్రజలు అసెంబ్లీ గేటు తాకే అవకాశం ఇవ్వలేదంటే పవన్ కే ప్రజల్లో ఎంత విశ్వాసం ఉందో అర్థమవుతుందని అన్నారు. నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు చిన్న వయసులో, ఆ రోజు 28 సంవత్సరాల వయసులో, పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసేటువంటి అవకాశం కల్పించడం, ఆ రోజు అనకాపల్లి నుంచి పోటీ చేయడం,
ఆ రోజు ఓడిపోయినప్పటికీ, ఓడిపోయినటువంటి బాధలో ఉన్నటువంటి మర్నాడే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా అయినటువంటి, ఎక్కువ డెన్సిటీ ఉన్నటువంటి జిల్లా అయినటువంటి హైదరాబాద్ లాంటి ప్రాంతం తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి విశాఖపట్నం జిల్లాకి అనేక ప్రాంతాలు, అనేక వర్గాల ప్రజలు, అనేక రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి విశాఖపట్నం లాంటి మహా జిల్లాకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించడం ఒక పెద్ద బాధ్యతని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టడం, జిల్లాలో అప్పటికే చాలా మంది సీనియర్ నాయకులు, సీనియర్ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మంత్రిస్తున్నాం అన్నటువంటి, లేకపోతే పక్కన ఉన్నటువంటి అదీప్రాజ్ కొట్టేస్తున్నామో, లేకపోతే బాబురావు గారు కొట్టేస్తున్నామో అనేటువంటి సందర్భం కాదు. విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీరు సినిమాల్లో హీరో అండి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిజ జీవితంలో హీరో. ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని, ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి కష్టాల్ని వారి పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి తుంపాలకి దాదాపు. తిరుమల శ్రీవారిని ఇటీవల ముగిసిన ఎన్నికల్లో విజేతలైన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, తెలంగాణ పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాటు చేసి ఆలయ తీర్థ ప్రసాదాలు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు మాట్లాడుతూ స్వామివారి దయతో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించామని, స్వామివారి దయతో రాష్ట్రంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రధాని మోదీతో జగన్ భేటీ ముగిసింది. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్ కు మోదీ అభినందనలు తెలిపారు. భేటీ సందర్భంగా జగన్ ను ఆలింగనం చేసుకుని మోదీ అభినందించారు. గంటకు పైగా వివిధ అంశాలపై మోదీతో జగన్ చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. 30వ తేదీ మధ్యాహ్నం 12:23 ఆంధ్రప్రదేశ్ సీఎం గా ప్రమాణం చేస్తారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుందని అధికారికంగా రాజ్భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వైఎస్ జగన్ ను గవర్నర్ ఆహ్వానించారు. ఎట్టకేలకు శ్రద్ధ ఆసుపత్రికి సీల్ పడింది. కిడ్నీ రాకెట్ కుంభకోణంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసుపత్రి యాజమాన్యాన్ని సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు చివరికి ఆసుపత్రిని సీజ్ చేశారు. కలెక్టరేట్ ఆదేశాలతో ఆసుపత్రికి సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో రోగులు ఎవరూ చికిత్స పొందడం లేదన్న అంశాన్ని నిర్ధారించుకున్నారు. సిట్ అధికారులు పోలీసుల సహకారంతో ఆసుపత్రిని సీజ్ చేశారు. కిడ్నీ మార్పిడి చికిత్సలు నిబంధనలకు విరుద్ధంగా చేశారని, ఫలితంగా ఆసుపత్రిని కలెక్టర్ ఆదేశాల మేరకు సీజ్ చేశామని చెప్పారు. ఆసుపత్రిపై నమోదైన క్రిమినల్ కేసు దర్యాప్తుతో ఉందన్నారు. 5 ఏళ్ల వ్యవధిలో ఆసుపత్రిలో 68 కిడ్నీ మార్పిడి చికిత్సలు చేస్తే 29 చికిత్సలకు అవసరం పత్రాలేమీ లేవని, నిబంధనలకు విరుద్ధంగా చికిత్సలు చేసినట్లు నిర్ధారణలైందని అధికారులు తెలిపారు.
సార్ మీకు తెలుసు అనే సెల్ కొంచెం డౌన్ చేయండి సార్ అన్న మీరు సెల్ కొద్దిగా వెనక రారా మీరు రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్రం సహకారం అవసరమైతే విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాలని వైకాపా అధినేత ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ తెలిపారు. రాష్ట్రంలోని పరిస్థితులు ఆర్థిక స్థితిగతులపై ఈ మూడు రోజుల్లో తెలుసుకున్న అంశాలపై ప్రధానితో చర్చించానన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని మోదీని కోరినట్లు చెప్పారు. రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్ పై ఏ విధంగా బతుకుతుందనే విషయాన్ని ఆయనకు వివరించానన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి అన్ని రకాలుగా కేంద్రం సహాయ సహకారం అందించాలని కోరామని దీనికి ప్రధాని సానుకూలంగా స్పందించాలని జగన్ వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ప్రధాని మోదీ దృష్టికి జగన్ తీసుకెళ్లారు. ప్రత్యేక హోదా ఆవిష్కరణ వివరించారు. అనంతరం భాజపా అధ్యక్షుడు అమిత్ షాతో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించడంతో పాటు విభజన సమస్యలను పరిష్కరించాలని కోరారు. తన బృందంతోనే కాకుండా ఒంటరిగాను ప్రధాని మోదీ అమిత్ షాలతో జగన్ సమావేశమయ్యారు. వైకాపా శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం కాబోయే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో తొలిసారిగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం, ఐఏఎస్ అధికారి పివి రమేష్ లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హోదా ఆవశ్యకతను ప్రధానికి వివరించానని జగన్ పేర్కొన్నారు. మూడు నాలుగు రోజులుగా రాష్ట్ర పరిస్థితులను తెలుసుకుంటున్నానని చెప్పారు. కేంద్ర సహాయ సహకారాలు అవసరమని గ్రహించాను, రాష్ట్రంలోని సమస్యలపై ప్రధాని మోదీకి పూర్తి అవగాహన కల్పిస్తూ చర్చించానని, అన్ని విధాలా సహకరించాలని, ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించానని, రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్ పై ఎలా బతుకుతోంది, ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయనేది మోదీతో చెప్పానన్నారు. రాష్ట్రం విడిపోయే నాటికి 97,000 కోట్ల అప్పులుంటే 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో 2.58 లక్షల కోట్లకు ఎగబాకింది. వీటిలో అప్పులపై వడ్డీ దాదాపు 20,000 కోట్లు, అప్పులపై వడ్డీ చెల్లింపు కలిపి 40,000 కోట్లని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని, రాష్ట్రాన్ని ఆదుకోవాలని జగన్ మోదీని కోరారన్నారు. ఆలూరు నియోజకవర్గ పరిధిలోని హోలాగుడ్డ మండల కేంద్రంలో రెండవసారి అధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గుమ్మనూరు జయరాం గెలుపొందిన సందర్భంగా మరియు జగన్ నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ఎన్నికైనందుకు స్థానిక శ్రీ శ్రీ సిద్దేశ్వర దేవాలయం నందు మండల సీనియర్ నాయకుడు వాల్తూరు గోవింద్ ఆధ్వర్యంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతోషంగా దేవాలయం ముందు 101 కొబ్బరి కట్టలు జరగడం జరిగింది. అదేవిధంగా ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా పార్టీ మారిన నాయకుడు కర్నూలు జిల్లాలో జయరాం అన్న ఒక్కడే అని స్థానికులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొమెరి మాజీ ఉప సర్పంచ్ దొండా శేఖన్న మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజయవాడలోని ఓ బంగారు దుకాణానికి వెనుక వైపున రంధ్రం పెట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే సాయికిరణ్ జ్యువెలరీ దుకాణానికి వెనుక వైపు నిర్మిస్తున్న ఇంటి వైపు నుంచి వెనుక గోడకు రంధ్రం పెట్టి లోపలికి చొరబడ్డారు. శనివారం రాత్రి 2 నుంచి 3 గంటల మధ్య పక్కా ప్రణాళికతో ముగ్గురు వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా చేశారు. ఈ చోరీలో ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశించగా మరో వ్యక్తి బయట ఉండి లౌజులు ఇతర పరికరాలు వారికి అందించినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. సీసీ కెమెరాను తమ వెంట తీసుకొచ్చిన ఆయుధంతో పగలగొట్టారు. దుకాణం వెనుక ఇంటి నిర్మాణం చేస్తున్న వ్యక్తి గోడకు రంధ్రం ఉండటాన్ని గమనించి యజమానానికి చెరవేశాడు. దీంతో యజమాని గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 500 గ్రాముల బంగారు ఆభరణాలు, 15 కేజీల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గణేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దింపారు.
కర్నూలు జిల్లా నంద్యాల మహానంది మండలం గోపవరం గ్రామం మిట్ట వద్ద కారు టాటా మ్యాజిక్ ఆటో ఢీకొనడం జరిగింది. నంద్యాల నుంచి ఆటో గిద్దలూరు వెళ్తుండగా మార్కాపురం నుంచి కారు కర్నూలుకు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ కు ఆటోలో ఉన్న ప్యాసింజర్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. కారులో ఉన్న నలుగురు మహిళల్లో ఒక మహిళకు కాలు విరిగింది. గాయపడిన వీరిని తక్షణమే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. సంఘటనా స్థలానికి సంబంధించిన సిఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పరిశీలించి కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. పాడేరులో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు, మావోయిస్టులకు ఎందుకులా ఈ బంధువులు ఆరోపిస్తున్న అరెస్టువాలు, మా కుటుంబాన్ని కూల్చేయరో, మా గూడు చెదరనివ్వకు, మా భవిత బలి చేయకు అంటూ ఈ వ్యాఖ్యలో పేర్కొంది. స్క్రిప్ట్ ఎడిట్ చేసి పెట్టుకునే ఎందుకు మామూలు తెలుగు రాష్ట్రాలు వానుడు ప్రకోపానికి అల్లాడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడి బగబగలు ప్రజలను తీవ్ర ఉక్కపోతకు గురి చేస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అర్ధరాత్రి దాటిన దగ్గని వేడిగాలులతో నిద్రలేక వెలువిల్లాడుతున్నారు. కరెంటుకు ఎన్నడూ లేనంత డిమాండ్ పెరిగింది. వాయువు దిశ నుంచి వీస్తున్న వడగాలుల కారణంగానే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. తేమ శాతంలో మార్పుల కారణంగానే నిప్పులగుండంగా రాష్ట్రం మారింది. మరో 3 రోజుల పాటు రోహిణి మంటలు కొనసాగుతాయని, ఆపై మరో వారం వరకు సాధారణం కన్నా 1 నుంచి 2 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఋతుపవనాలు ప్రవేశించిన తరువాతే సాధారణ స్థాయి నెలకొంటుందని అంచనా వేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విశాఖలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న గంటా శ్రీనివాస్ ప్రజలు వైసీపీపై చూపించిన నమ్మకాన్ని నిలబెట్టాలని వ్యాఖ్యలు. మోదీతో భేటీ అయిన వైఎస్ జగన్ ప్రత్యేక హోదా కోసం గంటకు పైగా చర్చించినట్లు వెల్లడి.
రాష్ట్ర పరిస్థితిని మోదీ దృష్టికి తీసుకెళ్లిన జగన్ సహాయ సహకారాలు అందివ్వాలంటూ వివరణ. వానుడి బగబగలకు అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలు మరో వారం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు. ఇవి ప్రోగ్రామ్ డేస్ చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.